ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోర్తుగల్, అవనూర్ గూడెం, చీకోడ్ గ్రామాల్లో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులు, హమాలి కార్మికులు, భవన కార్మికులు గ్రామాల్లో జెండాను ఎగరవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం శ్రమ దోపిడి గురి కాకుండా చేసిన పోరాటాల వలన నేడు 8 గంటలు పని వేతనం కలుగుతోందని అన్నారు. ఇక ఇప్పటి కూడా శ్రమ దోపిడి జరుగుతోందని దాని నిర్మూలన కోసం కార్మికులు పోరాడి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి ప్రొఫెషనల్ ఎస్ఐ తిరుపతి నల్లబాబు హమాలి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ హమాల్ కార్మికులు కానీ పాసిద కార్మికులు కానీ మీరు కార్మికులు పనిచేస్తున్నారు అంటే ఈ తరంతో ఎండ్ కావాలి నెక్స్ట్ మీ మన హమాలి కార్మికులు జీపీ కార్మికులు మరి పోలీసు అందరికీ మరి మరి శుభాకాంక్షలు. ముస్తాబాద్ మండల కేంద్రం లోపల కార్మికులందరూ మేడే దినోత్సవాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారమే జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి ఎస్ఐ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ ఇంతకుముందు మాట్లాడడం జరిగింది 8 గంటలు నిద్రపోవాలి 8 గంటలు వినోదం కోసం కేటాయించడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఎటువంటి ఒక కార్మికుని లాఠీ దెబ్బలు తినకుండా ఒక కార్మికుని రక్తం చుక్క కూడా బయటకు రాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టాల పరంగా అన్నికి కార్మికు కావాల్సినటువంటి హక్కులు కల్పించడం జరిగింది.